వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్ వేస్ట్ ఆన్ ట్రూ స్టోరీస్ లో చాలా మూవీస్ ఉన్నాయండి వాటిలో ఒక రియల్ అయిన స్టోరీ గురించి మనం ఈ రోజు చూడబోతున్నాం అలాగా అమెరికాలో ఒక ఇల్లు నింది అనమాట ఆ ఇంట్లో చాలా అమానుషమైన టాయ్స్ అలాంటివి మాత్రమే ఉంటాయంట సో అలాంటి ఒక ఇంట్లో అక్కడ నుండి వచ్చింది ఆ యానిబల్ ఫస్ట్ ఆ అనబల్ అనేది ఎట్ట అక్కడికి వెళ్ళింది అనే దాని గురించి మనం ఫస్ట్ చూసిద్దాం ఓకేనా సో స్టార్టింగ్ లో ఆ యానిబల్ అనే బొమ్మని ఒక పేరెంట్ వచ్చి వాళ్ళ కూతురికి ఇరవై ఎనిమిది ఏం వాళ్ళ కూతురికి గిఫ్ట్ గా ఇస్తుంది అనమాట వాళ్ళ కూతురు వచ్చి ఒక నర్స్ గా వర్క్ చేస్తా ఉంది సో తాను ఆ టాయ్ ని వాళ్ళ రూమ్ కి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట సో అలా తీసుకొని వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ కూడా ఈ బొమ్మ అంటే చాలా ఇష్టంగా అనిపించిందంట సో అలా ఇష్టంగా అనిపించినప్పుడు వాళ్ళిద్దరు దాని కోసం చాలా కొట్లాడడం కూడా స్టార్ట్ చేశారంట అండ్ దాంతో చాలా ఆడుకోవడం కూడా స్టార్ట్ చేశారంట సో అలా ఆడుకునేటప్పటికి ఇది కొద్ది రోజుల తర్వాత ఎలా జరగడం స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళ ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు బొమ్మని ఒక చైర్ లో కూర్చోపెట్టేసి వెళ్లే వాళ్ళంట రిటర్న్ వచ్చి చూసేటప్పటికి అది ఒక విండో తట్టు కూర్చొని ఉండేదంట ఇప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళు ఏమనుకునే ఏమనుకునేవాళ్ళంటే ఓకే మనమే మర్చిపోయి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయామన్నట్టు అనుకునే వాళ్ళంట కానీ డే బై డే ఏమైపోయిందంటే వాళ్ళు రోజు చైర్ లో కూర్చోపెట్టి వెళ్ళినా అది మళ్ళీ మళ్ళీ ఆ విండో దగ్గరికే వెళ్తా ఉనిందంట వీళ్ళకి అసలు అర్థం అవ్వలేదంట ఎందుకు ఇలా ఈ బొమ్మ విండో దగ్గరికే వెళ్తా ఉంది లేకపోతే మనమే మర్చిపోయి పెట్టేస్తున్నామా అన్నట్టు లైట్ గా భయం భయం రావడం స్టార్ట్ అవుతా ఉందంట ఇంకా భయపడేసరికి వాళ్ళు లేదు ఈ రోజు నేను ఖచ్చితంగా ఇక్కడే పెడుతున్నాను అన్నట్టు బాగా గుర్తు వెళ్తున్నారంట వెళ్తున్నారంటూ చూసేసరికి మళ్ళీ ఆ బొమ్మ అక్కడ విండో తట్టు ఉంది అది చూడగానే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక పేపర్ కూడా ఉంది ఆ పేపర్ ను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో హెల్ప్ మీ అని ఉంది ఫస్ట్ వీళ్ళు భయపడినా దాని తర్వాత లేదు గాలికి ఎక్కడి నుంచి అయినా వచ్చి పడి ఉంటుంది అన్నట్టు వాళ్ళు కూడా అనుకుంటున్నారు అనమాట ఈ బొమ్మ అలాంటి విచిత్రమైన పనులన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆ ఇద్దరు అమ్మాయిలు తప్పించి వేరే ఎవరైనా వచ్చినా అది ఇలానే టార్చర్ చేసేదంట ఎవటంటే ఒక రోజు ఆ ఇద్దరు అమ్మాయిలో ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చి ఆ రూమ్ లో రెస్ట్ తీసుకునే దానికి వచ్చిన్నాడు ఎవరు లేరు ఆ అమ్మాయిలు ఎవరు లేకుండా వీడు ఆ బొమ్మ మాత్రమే ఉనున్నారు అలా వాడు నిద్రపోయేటప్పటికే ఆ ఇంట్లో భయంకరమైన శబ్దం వినిపిస్తా ఉందంట ఇంకెక్కడి నుంచి ఈ శబ్దం వస్తుందా అన్నట్టు ఆయన లోపలికి వెళ్లి చూస్తే ఆ బొమ్మ అక్కడ ఉందంట ఫుల్ గా అక్కడ చెత్త చెత్తగా అయిపోయిందంట అది చూడగా ఆయన ఆ బొమ్మ తీసుకొని వెళ్ళి మళ్ళీ పెట్టేదానికి వెళ్దాం అనుకునేటప్పటికి ఆయన గుండెల పైన భయం చూస్తే బ్లీడింగ్ అవుతా ఉంది ఆయనకి అర్థం అవ్వట్లేదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ గాయాలు రెండు రోజుల్లోనే మానిపోతున్నాయి ఇది చూడగానే అమ్మాయిలకి ఇంకా భయం ఇప్పుడు వెంటనే వాళ్ళు చర్చ్ కు వెళ్తున్నారు అలా చర్చ్ కు వెళ్లి అడగగానే ఆయన ఏమంటున్నాడంటే లేదు ఈ బొమ్మ ఎలాంటిదంటే మీరు ప్రేమనిస్తే అది మీకు ప్రేమనిస్తుంది మీరు కోపాన్నిస్తే అది మీకు కోపాన్నిస్తుంది అన్నట్టు చెప్తా ఉన్నాడు అనమాట అలా చెప్పగానే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్తా ఉంది ఆ బొమ్మని ఇంటికే తీసుకొని వెళ్ళి చాలా ప్రేమగా చూసుకుంటా ఉంది అనమాట ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా వీళ్ళు ఫస్ట్ ని దాని కన్నా ఆ బొమ్మ ఆక్రోషంగా బిహేవ్ చేస్తా ఉంది అనమాట ఇప్పుడు ఇంకా వీళ్ళు తట్టుకోలేక అక్కడ నుండి వెళ్తున్నారు వెళ్ళి మళ్ళీ ఆ చర్చ్ లో మాట్లాడేటప్పటికి ఆ ఫాదర్ వేరే ఫాదర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఈ బొమ్మ నేమ్ వినగానే ఆయన ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు వెళ్లి ఆ బొమ్మని అక్కడ నుంచి తీసుకొని కార్ లో వెళ్తా ఉన్నారు అనమాట ఎక్కడికి వెళ్తున్నాడో ఆ బొమ్మకి తెలీదు కానీ ఆ బొమ్మకి అర్థమైపోయింది మనల్ని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతున్నారని అని ఆ బొమ్మ కార్ నుంచి నీకుంటా చాలా విషయాల్ని చేస్తా ఉంది అలా చేసేటప్పటికి ఆయన చేతిలో ఉన్న హోలీ వాటర్ ని తీసి దాని మీద చల్లగానే ఆ బొమ్మ అలానే సైలెంట్ గా అయిపోతా ఉంది ఇప్పుడు ఆయన దాని గురించి చెప్తున్నాడు అవును దీంట్లో ఉండేది ఏ మంచి ఆత్మనో కాదు దీంట్లో ఉండేది ఒక చాలా చెడ్డ ఆత్మ అది ఎలాంటిదంటే మనుషుల్ని నెమ్మదిగా బ్రతక ఎవరింటికి అయితే వెళ్తుందో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి ఫ్యామిలీని చంపేసి దాని తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది అన్నట్టు చెప్పగానే వీళ్ళు భయపడిపోతున్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే మించి మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను ఇలాంటి చాలా దెయ్యాలని తరుమున్నాను నేను దీన్ని తీసుకొని వెళ్లి ఆ ఇంట్లోనే పెట్టుకుంటాను అన్నట్టు పెడుతున్నాడు కానీ మిగతా బొమ్మల్లాగనో మిగతా దయ్యాలు కాకుండా ఈ బొమ్మ మళ్ళీ మళ్ళీ చాలా టార్చులు పెట్టేసరికి ఆయన దాన్ని ఒక పెద్ద సెక్యూర్ బాక్స్ లో వేసి క్లోజ్ చేసి దాన్ని ఎవరు టచ్ కూడా చేయకూడదు అన్నాడు అవును ఈ బొమ్మని టచ్ చేసినా లేకపోతే దాని దగ్గరికి వెళ్ళి నువ్వేమైనా ఒక పెద్ద దెయ్యానివా అన్నట్టు మాట్లాడినా ఆ రిజల్ట్ ఆ రోజుకే తెలిసిపోతుందంట అండి అలానే ఆ దెయ్యం వచ్చి చాలా టార్చర్లు పెడతా ఉందంట సో అందుకని కొద్ది రోజుల తర్వాత దాన్ని ఒక మ్యూజియం గానే చేసేసాడు అక్కడ చాలా చాలా నిజమైన దెయ్యాలు ఉన్న బొమ్మలు కానీ వస్తువులు కానీ ఉన్నాయంట దాని తర్వాత ఆయన కొద్ది రోజులకి చనిపోయాడు అప్పుడుకి దాని వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఆ ఇల్లు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ లాస్ట్ లో ఉంది కదా ఇదే రియల్ ఇమేజెస్ అనమాట ఇంకొక సూపర్ అయిన ఫ్యాక్ట్ లో మళ్ళీ మీట్ అవుదాం బాయ్